ఓం శాంతి. సూరజ్ భాయ్జీ చెప్పిన మురళీ చింతన నవంబర్ 28. ఓం శాంతి. బాబా, ఈరోజు మన పిల్లలకు విశేషంగా ఈ విషయం గురించి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు బాబా బాబా అంటూ ఉన్నట్లయితే హృదయపూర్వకంగా సంతోషంతో ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఎంతైతే సంతోషం ఉంటుందో అంత మాయాజీతులుగా కూడా అవుతూ ఉంటారు. పిల్లలు, మీరు ఆత్మాభిమానిగా అయ్యేటువంటి శ్రమ తప్పకుండా చెయ్యాలి. బాబా అంటున్నారు, ఎలా అయితే నేను నిరాకారుణ్నో అదేవిధంగా మీరు పిల్లలు నిరాకారుగా ఉండాలి, సోల్ కాన్షియస్లో ఉండాలి. ఎందుకంటే దీనితోనే మీరు వికర్మలు వినాశనం చేసుకోగలుగుతారు. నేను ఆత్మాభిమానిగా ఉంటాను, కానీ మీరు దేహాభిమానంలోకి వస్తారు, ఆత్మాభిమానిగా కూడా అవుతూ ఉంటారు. అందుకనే మీరు చాలా శ్రమ పడాలి, చాలా నష ఉండాలి. మీ యొక్క యోగం కూడా చాలా సహజమైనది. బాబా అంటున్నారు, పిల్లలు, ఇది సహజ రాజయోగము. మనసు తిరుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు, కానీ ఆత్మ బ్రుకుటి మధ్య స్థానంలో ఉంటుంది. ఈ విషయం మీరు తెలుసుకున్నారు. మీరు నడుస్తూ తిరుగుతూ కూడా ఈశ్వరీయ నశలో సంతోషంలో ఉండాలి. ఎందుకంటే మీరు గాడ్లీ స్టూడెంట్స్ ఉన్నారు, ఈశ్వరీయ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నారు. మనకి చదివించేవారు స్వయం భగవంతుడు. కాబట్టి ఈ లక్ష్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఎప్పుడైతే లక్ష్యం లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అనే లక్ష్యం ఉంటుందో, అప్పుడు స్వతహాగానే మన యొక్క మనసు సంతోషంతో నాట్యం చేస్తుంది. మనకి ఎవరు చదివిస్తున్నారు అనే సంతోషం ఉండాలి. మరి ఈ చదువుతో ఎలా అవుతున్నాము అనే విషయంతో కూడా సంతోషం ఉండాలి. బాబా మనకి కల్పవృక్షం యొక్క జ్ఞానాన్ని వినిపించారు. పిల్లలు, మొత్తం ఈ మానవ సృష్టికి బీజము నేనే ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా అనేక ధర్మాల వినాశనం, ఏకధర్మ స్థాపన కార్యంలో సహయోగీలు. బాబా మనల్ని దేవీ దేవత ధర్మ స్థాపనకు సహయోగిగా చేసుకున్నారు. మరి మీకు మీరు ఎంతో సంతోషంతో నశతో ఉండాలి. మేము లక్ష్మీనారాయణ యొక్క రాజ్యంలోకి వస్తున్నాము అని. మనుషులైతే ఇంకా లక్ష్మీనారాయణ రాజ్యం చాలా కాలం ఉన్నదని అంటారు. కానీ మనకు తెలుసు, కల్పం యొక్క వయసు 5000 సంవత్సరాలు. ఈ 5000 సంవత్సరాల యొక్క నాటకం ఇప్పుడు పూర్తి అవుతూ ఉన్నది. బాబా భారతదేశంలోనే వస్తారు. భారతదేశం హిందూస్థాన్ అని అంటారు. భారతదేశం మహాన్ దేశం, దేవీ దేవతలు జన్మ తీసుకున్నటువంటి స్థానం. కాబట్టి పిల్లలు, మీకెంతో సంతోషం అనేది ఉండాలి. బాబా భారతదేశాన్నే పావనంగా చేయటానికి వచ్చారు. మీరందరూ ఆత్మలు ముక్తిధామంలో వెళ్ళటానికి శ్రమ పడాలి. అయితే ముక్తిధామంలోకి పతితమైన ఆత్మలు వెళ్ళలేరు. మీరు పవిత్రంగా అయినప్పుడే ముక్తిధామంలోకి వెళ్ళగలుగుతారు. మీరందరూ ఆత్మలు పరంధామానికి వెళ్ళేది ఉన్నది. ఇప్పుడు మీరైతే చూడండి, పావన ప్రపంచంలోకి మళ్ళా తిరిగి వస్తున్నారు. ఇక్కడ మనుషులైతే తీర్థయాత్రలు, గంగా స్నానాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. శరీరం స్వచ్ఛమవుతుందేమో, కానీ ఆత్మ అయితే పావనంగా అవ్వదు. ఆత్మ పావనంగా అయ్యేది ఆత్మాభిమాని స్థితిలోనే. పావనమైన శరీరం అవుతుంది, కానీ ఆత్మ మాత్రం పతితనంగానే ఉంటుంది. అందుకనే బాబా అంటున్నారు, పిల్లలు, మీరు అశరీరీగా అయ్యే అభ్యాసం చెయ్యండి. దీంతోనే ఆత్మ పావనంగా అవుతుంది. అందుకనే బాబా పదే పదే మన పిల్లలకు ప్రేరణ ఇస్తూ ఉన్నారు. పిల్లలు, ఇప్పుడు మీరు బాబా స్మృతిలో ఉండాలి. ఎంతైతే బాబా స్మృతిలో ఉంటారో అంత ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది. జ్ఞానంలో రావటంతోనే మాయ విసిగిస్తూ ఉంటుంది, మాయా యుద్ధం జరుగుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, బాబా మాయ మాత యుద్ధం బాగా చేస్తుంది అని. బాబా అంటున్నారు, మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. యుద్ధ మైదానంలో ఉండి యుద్ధం జరగదు అంటే ఎలా కుదిరిద్ది? మీరు మాయా తుఫానాన్ని భయపడకుండా ఎదుర్కోవాలి. మీరు విజయీ ఆత్మలు, కల్పకల్పము విజయులు, ఇప్పుడు కూడా విజయులుగానే అవుతారు.
మరి అలాంటప్పుడు మాయతెందుకు భయపడుతున్నారు? మాయ పని రావటం, మన పని ఎగరటం. కర్మేంద్రియాలతో ఎలాంటి ఆశ్రీ కర్మలు చెయ్యకండి. దీనిపైన చాలా చాలా అటెన్షన్ ఉండాలి. బాబా అంటున్నారు, పిల్లలు మీరైతే చాలా ఉన్నతంగా తయారు కావాలి. పిల్లలు అంటారు, బాబా మమ్మల్ని రక్షించండి, మాయకి చెప్పండి మాతో యుద్ధం చెయ్యవద్దు అని. కానీ బాబా అయితే అలాగేం చెయ్యరు, యుద్ధ మైదానంలో ఉన్నారు, విజయులుగా అవ్వండి, అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు మాయాజీతులుగా కావాలి, మాయతో భయపడకూడదు. రాజయోగాన్ని బాబా నేర్పిస్తున్నారు, మాయాజీతులుగా అవ్వాలి. సర్వశక్తివంతుడు బాబా నుండి శక్తిని తీసుకొని మాయ పైన యుద్ధం చేసి మాయాజీతులుగా అవ్వాలి, పవిత్రంగా కావాలి. మీ ఎదురుగా లక్ష్యం కూడా ఉన్నది కదా, మీరు మొత్తం విశ్వరాజ్యాధికారాన్ని పొందుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు పురుషార్థం చెయ్యండి. బాబా మనకి ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు, శక్తిని ఇస్తున్నారు, మరి గుర్తు కూడా చేయిస్తున్నారు. పిల్లలు మీరు మాయాజీతులుగా అవ్వాలి, అప్పుడే పావనంగా అవుతారు. మాయతో ఎప్పుడు కూడా భయపడకండి. మీరు శ్రేష్టమైన శ్రీమతంపై నడుస్తూ ఉండండి, అప్పుడు ఎలాంటి మాయ మీ దగ్గరికి రాదు. మీరు మహాన్ ఆత్మలు ఉన్నారు, బాబా మీకు చదివిస్తున్నారు, మీ తోడు ఉన్నారు, మీకు శక్తిని ఇస్తున్నారు. కాబట్టి బాబా యొక్క శ్రీమతం అనుసారంగా నడవండి, అప్పుడు మాయ మీతో ఓడిపోతుంది. బాబా పదే పదే గుర్తు చేయిస్తూ ఉన్నారు, పిల్లలు నేను ఈ బ్రహ్మ తనువులో వస్తాను, ఎలా వచ్చి మీకు జ్ఞానం వినిపిస్తున్నానో అది మీకే తెలుసు. ఇప్పుడు మీకు తెలుసు, మీరు బాబా బాబా అంటూ మనస్ఫూర్తిగా నండి. ఎంతో సంతోషంలో మీ రోమాలు నిక్కపొడుచుకొని ఉంటాయి. ఇది మేలా జరుగుతుంది, ఆత్మ పరమాత్మల యొక్క కలయిక. అక్కడ కుంభమేళా చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు, వెళ్తారు. సోమనాథ్, బద్రీనాథ్ ఇలా యాత్రలు కూడా చేస్తూ ఉంటారు. కానీ మీరైతే స్మృతి యాత్రతో పావనంగా అవుతున్నారు. ఇది ఆత్మ పరమాత్మల యొక్క మేళా ఉన్నది, దీని గురించి ఎవరికీ తెలియదు. ఈ మేళాతోనే మీరు సంపూర్ణ స్వచ్ఛంగా అవుతారు. బాబా మన పిల్లలందరికీ కూడా చాలా మంచి ప్రేరణ ఇస్తూ ఉన్నారు. వరదానం ఉన్నది, తీవ్ర పురుషార్థం ద్వారా లాస్ట్ సో ఫాస్ట్ వెళ్ళేటువంటి ఎగిరే పక్షిగా కండి. చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు, బాబా మేము లాస్ట్ వచ్చాము అని. బాబా సమాధానం చెప్తారు, పిల్లలు మీరు ఫాస్ట్గా వెళ్ళవచ్చు, దానికి ఎటువంటి ఆటంకం లేదు, ఫాస్ట్ నుండి ఫస్ట్లో కూడా రావచ్చు. దీనికోసం హృదయపూర్వకమైన అవినాశీ వైరాగ్యం ఉండాలి. గడిచిపోయిన విషయాలని మర్చిపోవాలి, వాటి యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసేయాలి. రెండవది, అమృత వేళ నుండి రాత్రి వరకు ఈశ్వరీయ నియమాలు మర్యాదలను సదా పాలన చేసే వ్రతాన్ని తీసుకోవాలి. మూడవది, మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాల ద్వారా నిరంతరం మహాదానిగా అయ్యి పుణ్యాత్మలుగా అయ్యి దాన పుణ్యాలు చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఇటువంటి శ్రేష్టమైన హై జంప్ చేస్తారో, పురుషార్థులుగా ఉంటారో, అప్పుడు ఇక ఎగిరే పక్షులుగా అయ్యి ఫైనల్ రిజల్ట్లో 1గా అవుతారు. స్లోగన్ ఉన్నది, వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయటమే చివరి పురుషార్థము లేక సేవ ఉన్నది. కాబట్టి ఈరోజంతా మనం ఇదే పురుషార్థం చేద్దాము. సర్వశక్తివంతుడు బాబా నుండి కిరణాలని తీసుకొని నా నుండి 4 వైపులా కిరణాలు వ్యాపిస్తున్నట్లుగా అనుభవం చేద్దాము. అచ్చా, ఓం శాంతి.